తమ్ముడు, ఉదయాన పొలం వైపు వెళ్దాం అన్నావు రాత్ర, మరి ఏమింత ఆలస్యం అయిపోయింది? ఏమీ లేదన్నయ్య, రాత్రి గౌరీ ఉత్సవాలు జరుపుకున్నాం కదా, నిద్ర సరిపోక రాలేకపోయాను. తమ్ముడు, రాత్రి గౌరీ ఉత్సవాలతో పాటు కొమ్మలు కూడా పొలంలో వేసుకున్నాం కదా, ఓహో అందుకే ఆలస్యమైందా? అవును, రాత్రి పొలానికి కొమ్మలు కూడా వేసేసాను, ఇక మన పంటలకు తిరుగులేదు. తమ్ముడు, రాత్రి కొమ్మలు పొలాన వేస్తాను అన్నావు, పంటలు పండేస్తాయి అంటున్నావు, ఎలా పండేస్తాయి? పూర్వీకులు చెప్పినట్టు పొలానికి కొమ్మలు వేస్తే పంటలు విరిగిగా వస్తాయని నాకు తెలుసు, అంతేనా, ఇంకేమైనా ఉందా? పొలానికి కొమ్మలు వేయటం మన ఆచారం అని పూర్వీకులు చెప్పిన మాట నిజం, కానీ తమ్ముడు, పూర్వీకులు చెప్పిన ఆచారాలని మనం పాటిస్తున్నాం, కానీ వాళ్ళు పాటించినటువంటి పద్ధతుల్ని మనం పాటించడం లేదు తమ్ముడు. పద్ధతులా? ఏంటండి ఆ పద్ధతులు? తమ్ముడు, పద్ధతులా? పద్ధతులు, అదిగో సమయానికి తాతగారు వచ్చారు. నమస్తే తాతగారు. నమస్తే. నమస్తే. తాతగారిని అడిగి తెలుసుకుందాం తమ్ముడు. ఏమిటి ఆచారాలు ఏవో అంటున్నారా మీరు? ఇందులో నాకు చూసి పెద్దగా పెద్దవాళ్ళు వస్తున్నారు, అడుగుదాం తాతగారు అడుగుదాం అంటున్నారే, ఏమిటి మీకు వచ్చిన అనుమానం ఏమిటి అసలు? తాతగారు, మనం ప్రతి ఏటా నందోత్సవాలకు పొలాలలో కొమ్మలు వేసుకుంటాం కదా, ఆ వేసుకునే ఆచారం ఏంటి, ఆ వేసుకోవడానికి గల పద్ధతులు ఏంటి, మాకు వివరిస్తారా? చూడు బాబు, నాకు చక్కని విషయం అడిగారు మీరు. ఇప్పుడు నీకు ఒక తల్లి ఎలాగ ఉందో గ్రామానికి ఒక తల్లి ఉంది, అలాగే ప్రపంచానికి ఒక తల్లి ఉంది. ఆ తల్లి పూజ నిన్న చేశారు, ఏవో కొన్ని రమ్మలు తెచ్చి బాగా తీశారు పొలంలో, దాంతో సరిపోయింది అనుకున్నారు మీరు. మీ తాలూకు భావం ఏంటో నాకు తెలిసింది, కానీ అది కాదు పద్ధతి. ఇప్పుడు ప్రభుత్వం వారు ఏం చెప్పారంటే వాళ్ళు మంచి పద్ధతులే పెడుతున్నారు, మనకు అవగాహన తక్కువ కాబట్టి మనం చేయలేకపోతున్నాం, కానీ చేయక తీరదు. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం మీరు బాగా ఆలోచించండి, భూములు నిస్సారం అయిపోయాయి, మనం ఏదో ఒక అమ్మతల్లికి ఒక రుమపాతి అత్తెచ్చి మన పొలంలో పాతున్నామే, దాని ఉద్దేశం ఏంటి తెలుసా? దాంట్లో కొన్ని ఆకులు గల రొమ్మలు పాతున్నాం, అలాంటి ఆకులు చెత్త చెదారు మనకు పనికినంతా పొలానికి పనికొస్తుంది అన్నమాట. అందుచేత అటువంటివి మనం పొలాలను వేసుకుంటే, ఈ ఎరువులు వేయకుండా అటువంటివి కానీ మనం వేసుకుంటే చెత్త చెదారం వల్ల మనకి పంటనిస్తాయి, ఇవి చెత్త చెదారం వల్ల మనకు అనారోగ్యాన్ని ఇస్తాయి ఇంట్లో. అటువంటివి కానీ పంటల కోసం భూమిలో పాతుకుంటే, భూమిలో వేసుకుంటే చక్కని పంటిస్తుంది. అది కొన్నాళ్ళు దానికి ఇప్పుడు బాగా నిస్సారం అయిపోయిన భూమి కాబట్టి ఇవి కొన్నాళ్ళు బాగా పాటించినట్లయితే భూమి సారవంతమై మనకి చక్కని పంటిస్తూ మన కడుపు నింపుతుంది. అది బాగా మీరు గ్రహించాలి. చూసావా తమ్ముడు, అనుభవజ్ఞులైనటువంటి మన తాతగారు ఎంత చక్కగా ఆ ఆచారాల్ని పద్ధతుల్ని వివరించారు. పొలంలో మొక్కుబడిగా ఒక కొమ్మ తీసుకెళ్ళి పాతేయడం కాదు తమ్ముడు దాని అర్థం. పొలంలో నిస్సారం అయిపోయినటువంటి ఈ భూమిని మళ్ళీ సారవంతం చేయడానికి కొన్ని ఆకుల్ని, అంటే జిల్లేడు, ఒడిసి, అలాగే వెంపలి, వేప, జిల్లేడు, సీతాఫలం మొదలైనటువంటి ఆకుల్ని మనం పొలంలో వేసుకొని నాటులు నాటే ముందు అందులో బాగా ఊరబెడితే ఆ ఎరువుని సేంద్రీయ ఎరువు అని అంటాం కదా, ఆ సేంద్రీయ ఎరువు వల్ల మంచి పంట దిగుబడి వస్తుంది తమ్ముడు. అదే మన తాతగారు మనకి ఇప్పుడు వివరించారు. అవునా, ప్రస్తుతం మనం చేస్తున్నది మొక్కుబడి అన్నమాట. వ్యవసాయ శాఖ వారు చెప్పినట్టు ప్రకృతి వ్యవసాయం చేస్తే ఆరోగ్యవంతమైన పంటలు పండించుకోవచ్చు అన్నమాట. చూడు తమ్ముడు, పూర్వీకులు పాటించినటువంటి ఆ పద్ధతులనే ప్రకృతి వ్యవసాయం అని అంటున్నాం. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తున్నాను కాబట్టి మంచి దిగుబడి వస్తుంది. నీవు కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తే మంచి దిగుబడి వస్తుంది, మంచి లాభాన్ని కూడా నువ్వు పొందొచ్చు. అయితే అన్నయ్య, మీరు ఆచరిస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి నాకు చెప్పగలరా? చూడు తమ్ముడు, నేను పాటిస్తున్నటువంటి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఒకటైనటువంటి ఈ వావిలాకు కషాయం తయారు చేసే విధానం, అంటే ఇది ఒక సేంద్రీయ పద్ధతి, సేంద్రీయ ఎరువులు తయారు పద్ధతి, ఈ విధానాన్ని తెలియజేస్తాను. అయితే తెలియజేసే ముందు రసాయనిక ఎరువులు వాడుతున్నటువంటి రైతులు ఉన్నారే,
వాళ్ళని కూడా నీవు తెస్తే వాళ్ళకి కనువిప్పు కలిగించే విధంగా ఈ సేంద్రీయ ఎరువుల పట్ల ఒక విధమైనటువంటి ఆసక్తి కలిగే విధంగా, దానివల్ల ఈ సేంద్రీయ ఎరువుల వల్ల వచ్చే ఉపయోగం ఏంటి, దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేసే విధంగా మనం అక్కడ చర్చించుకుందాం. రేపు కానీ నువ్వు వస్తే ఆ కషాయాన్ని తయారు చేసే విధానం మన వాళ్ళతో పాటు నీకు కూడా అక్కడ తెలియజేస్తాను. నువ్వు మన వాళ్ళని కొంతమందిని పట్టుకొని అక్కడికి రా. అలాగే అన్నయ్య, నాతో పాటు తప్పకుండా కొంతమంది రైతులను తీసుకుని వస్తాను. సరే తమ్ముడు, రేపు ఉదయాన మీ అందరూ తప్పకుండా రండి, నేను అలా వెళ్ళొస్తాను. ఆ తమ్ముడు వచ్చారా? అన్నయ్య, వావిలో కషాయం తయారు చేసే పద్ధతి నేను చెప్తానన్నావు కదా, తోటి రైతులను తీసుకొచ్చాను, చెప్పండి. తమ్ముడు, నీకు ఈ సేంద్రీయ ఎరువుల తయారీ విధానంపై ఉన్నటువంటి ఆసక్తికి నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ వావిలాకు కషాయాన్ని ఆ తయారు చేసే విధానాన్ని తప్పకుండా వివరిస్తాను మీ అందరికీ. వావిలాకు 5 కేజీలు, సబ్బు పొడి 100 గ్రాములు, అలాగే 10 లీటర్ల మంచినీటిని కూడా తీసుకోవాలి. అన్నయ్య, ఈ పదార్థాలన్నీ తీసుకున్నాం కదా, వీటిని ఏం చేయాలి ఇప్పుడు? తమ్ముడు, ఈ వావిలాకు కషాయాన్ని తయారు చేయాలంటే మనం ఈ పదార్థాలన్నీ పట్టుకొని ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళాలి. పట్టుకోండి. తమ్ముడు, ముందుగా పొయ్యి వెలిగించి ఒక పాత్రను పొయ్యిపై పెట్టుకోవాలి. అన్న, పాత్ర పెట్టుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? తమ్ముడు, ఈ పాత్రలో మనం తెచ్చుకున్నాం కదా ఆ 10 లీటర్ల నీరు, ఆ 10 లీటర్ల నీటిని ఏది అలా పోయి తమ్ముడు, ఈ మరుగుతున్న నీటిలో మనం తీసుకున్నటువంటి ఈ 5 కేజీల వావిలాకుని వేయాలి. అన్నయ్య, ఈ వావిలాకుని ఎంతసేపు ఉడికించాలని చెప్పారు మీరు? తమ్ముడు, మనం ఈ వావిలాకు కషాయాన్ని తయారు చేస్తున్నాం కదా, ఈ కషాయం తయారు చేయాలంటే అందులో వేసినటువంటి ఆ ఆకులు బాగా ఉడికి ఆ ఆకులు తాలూకు రసం నీటిలోకి వచ్చినంత వరకు కనీసం 30 నుండి 60 నిమిషముల వరకు మనం బాగా ఉడకబెట్టాలి. తమ్ముడు, ఇలా మరుగుతున్న సమయంలో మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. అన్నయ్య, 60 నిమిషాలు అయిపోయినట్టు ఉన్నది, బాగా ఉడికినట్టు ఉంది, తర్వాత ఏం చేయాలి? ఈ పాత్రలో తీసుకున్నటువంటి 10 లీటర్ల నీరు, అందులో ఈ ఆకులు బాగా ఉడకబెట్టాం కదా, ఈ 10 లీటర్ల నీరు బాగా మరిగి 5 లీటర్ల నీరుగా మారిపోయింది. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న వావిలాకు ద్రావణాన్ని ఏం చేయాలి? ఈ మరగబెట్టుకున్నటువంటి ద్రావణాన్ని దించి బాగా చల్లార్చాలి. అన్నయ్య, ఈ కషాయాన్ని చల్లార్చాం కదా, ఇప్పుడు ఏం చేయాలి అన్నయ్య? తమ్ముడు, చల్లార్చాం కదా, తర్వాత ఏం చేయాలో వివరిస్తాను, అలా కూర్చోండి. ఇలా చల్లార్చిన ఈ కషాయాన్ని పలుచని గుడ్డతో మనం వడపోసుకోవాలి.
అనయ్య, ఈ కషాయాన్ని వడపోసుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? తమ్ముడు, మనం ఇలా చల్లార్చినటువంటి ఈ వావులాక కషాయంలో మనం తయారు చేసే విధానంలో చెప్పినటువంటి వస్తువుల్లో ఒకటైనటువంటి సబ్బు పొడిని, అదే 100 గ్రాముల సబ్బు పొడిని ఈ కషాయంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కషాయం సిద్ధమైనట్టే. అన్నయ్య, దీన్ని ఇలాగ ఉపయోగించుకోవచ్చా? ఇలా సిద్ధమైనటువంటి ఈ వావిలాకు కషాయాన్ని నేరుగా పొలంపై పిచికారీ చేయకూడదు. ఒక డ్రమ్మును తీసుకొని అందులో 100 లీటర్ల నీటిని తీసుకొని ఆ నీటిలో ఈ కషాయాన్ని కలియబెట్టి 1 ఎకరా పొలానికి పిచికారీ సాయంత్ర సమయంలో చేయాలి. అన్నయ్య, ఈ వావిలాకు కషాయాన్ని ఏ పంటలపై వినియోగించుకోవచ్చు? తమ్ముడు, ఇలా తయారైనటువంటి ఈ వావిలాకు కషాయాన్ని అన్ని రకాల పంటలపై పురుగు నియంత్రణ కోసం ఉపయోగించవచ్చు. నా ఈ వావిలాకు కషాయాన్ని ఏ దశలో ఎంత మోతాదులో వాడుకోవాలి? ఈ ద్రావణాన్ని మనం పంట వేసినటువంటి 30 రోజుల నుండి 45 రోజుల్లో 100 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. అలాగే 60 నుండి 95 రోజులు మధ్య సమయంలో 1 ఎకరాకి 150 లీటర్లు పిచికారీ చేయాలి. 90 రోజుల నుండి 120 రోజులు మధ్య సమయంలో 1 ఎకరానికి 200 లీటర్ల చొప్పున మనం ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. అయితే దీనివల్ల ఉపయోగాలు ఏంటో చెప్తారా? తమ్ముడు, ఈ ద్రావణాన్ని మన పంట పొలంలో పిచికారీ చేయడం వల్ల మన పంటలకు వచ్చినటువంటి తామర పురుగు, లద్దె పురుగు, రసం పీల్చే పురుగు, అలాగే ఆకుముడత పురుగుల నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. అవునా అన్నయ్య, ఈ వావుల కషాయం ఇంత బాగా పనిచేస్తుందా? దీనివలన లాభాలేంటో చెప్పగలవన్నయ్య? ఇలా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో తయారు చేసుకున్నటువంటి ఈ సేంద్రీయ ఎరువుల్ని మన పంట పొలాలపై ఉపయోగించడం వల్ల ఆరోగ్యవంతమైనటువంటి పంటలను పండించవచ్చు, అధిక దిగుబడులను కూడా మనం సాధించవచ్చు, ఎక్కువ లాభాలను కూడా పొందవచ్చు. అలాగే మన ఆరోగ్యము రసాయనిక ఎరువుల్ని ఉపయోగించే పంటలను వినియోగించడం కంటే సేంద్రీయ ఎరువుల్ని ఉపయోగించడం వల్ల, ఆ పంటలను ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగా కుదుటపడుతుంది. అన్నయ్య, ఈ సేంద్రీయ వ్యవసాయంలో వాయులాక కషాయం తయారీ, వాడే విధానము, ఉపయోగాలు, లాభాలు మాకు అర్థమయ్యేటట్టు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అన్నయ్య. ఈ తయారీ విధానాన్ని మీరు చాలా ఓపిగ్గా విన్నారు. దీని యొక్క వాడే విధానము, అలాగే లాభాలు, ఉపయోగాలు వీటన్నింటినీ విన్నారు. తమ్ముడు, మీరు వినడమే కాదు, మీ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా రసాయనిక ఎరువుల కంటే ఈ సేంద్రీయ ఎరువుల వల్ల ఉపయోగం చాలా ఉంది, పంటల దిగుబడి ఎక్కువ వస్తుంది, ఆ పంటలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యము ఉంటుంది, లాభదాయకం కూడా ఉంటుందని ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. సరేనా? సరే, ధన్యవాదములు. Thank you.